ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరొచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి మిథున సృష్టి అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది, లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి. అది కాదు, అది సంకల్ప సృష్టి. కేవలం ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది. అప్పుడు ఆయన కింద పడ్డాడు. కింద పడితే ఆయనకో 81 భార్యల్ని 88 రూపాలని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చేయి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టారు. మళ్ళీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకో, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలా. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే టంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది, ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు. సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందుది వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు అని ఒక ఆలోచన. మీకు నేను ఒక విషయం, నేను మా దొరగారితో ఇవాళ కారులో వస్తూ అన్నా, ఇది నేను వేరికి మీకు చెప్పను దొరగారు అని, కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను. దీన్ని మీరు మరో రకంగా భావించకండి, దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి యందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. పొందితే ఋషులు చెప్పారు, అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ యందు నీకు మోహం ఏమిటన్నారు. వెంటనే ఆయన అన్నాడు, ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము, కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు. అని ఆ శరీరం వదిలేడు. వదిలితే అది ఏమవ్వాలి ఆ శరీరం? అది పొగమంచు అయింది. అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అర్థంగా వస్తుంది చూసారా. అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు. కళ్ళు మూసుకుపోయాయిరా అంటారు. పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు. రైలుకి సిగ్నల్ కూడా కనపడదు. ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది. తర్వాత మైథున సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. ఆయన అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు, ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు. ఇంక సమస్య లేదు రా అన్నాడు. ఇక సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళ యందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుందన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి, నువ్వు సృష్టి చేయి అన్నారు. అంటే ఆయన 5 బిడ్డల్ని కన్నాడు. కానీ వచ్చి నాన్నగారు, నేను 5 బిడ్డల్ని కన్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు, ఒకటి పేరు ఉత్తానపాదుడు, ఒక ఆవిడ పేరు అకూతి, ఒక ఆవిడ పేరు ప్రసూతి, ఒక ఆవిడ పేరు దేవహూతి అని 5 స్త్రీలు, 2 మగపిల్లలు, 5 పిల్లల్ని కన్నానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి అన్నాడు. ఆయన అన్నాడు, అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు. అదేమిట్రా భూమి ఏమైపోయింది అన్నాడు. మీరు సృష్టి తామరతంపరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది, పాతాళ లోకానికి. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకి ఎత్తండి అన్నాడు. అమ్మగారు ఆలోచించాడు, ఇదేంటి ఇలా ఎలా ఎత్తుతానరా, ఇలా ఎలా కుదురుతుంది, ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు విన్నారు కదండి, ఇప్పుడు ఒక విషయం వినండి. సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి, ముక్కులోంచి ఊడి కింద పడ్డాడు.
యథార్థమైనటువంటి విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ పరమ యథార్థములు. తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి. ఎవరు పావుని వేశారో తెలియదు, నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే, పరీక్ష చచ్చిపోయాడా లేదా. అటువంటిది తపోశక్తికి అలవాలమైనటువంటి వాడు ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకని ఆయన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. అది పడి పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయి ఎగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచటనున్నవారల చూపులకు అద్భుతముగా. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది దంష్ట్రలతోటి. అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరూ ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరొచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తువు ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోయి, అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు ఇంద్రుగాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ ఇంద్రుగాని ఎక్కడెక్కడ పడ్డాయో ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్ళి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నిల్చున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిచిన దేహంలో ఉన్న నీటిని చూపుతున్నాడు. ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి. చేస్తే పడుతుందని. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది